మండపేట పట్టణ ప్రజలను పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై వైకాపా నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ నిరసన గళం ఇద్దారు. స్థానిక మున్సిపాలిటీకి అనుచరులు వైకాపా కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి అనపర్తి రామచంద్రపురం సిఐలతో పాటు మండపేట టౌన్ రూరల్ ఎస్ఐలు బి రాజేష్ కుమార్, సోమన శివప్రసాద్, బిక్కవోలు అనపర్తి రామచంద్రపురం ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీసులు ఉన్నారు. ప్రధాన గేటు వద్దే లీలను అడ్డుకున్నారు. లోపలికి వెళ్లి కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేస్తానని పోలీసులకు చెప్పారు. కేవలం 10 మందిని లోపలికి అనుమతించారు. కమిషనర్ ఛాంబర్ లోకి ప్రవేశించిన లీల కమిషనర్ కేటీ సుధాకర్ తో వాగ్వివాదానికి దిగి ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేదంటూ వేగుళ్ల లీలాకృష్ణ తన అనుచరులతో కలిసి కమిషనర్ ఛాంబర్ లోనే కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో కాలుష్య నియంత్రణ మండలి అధికారిని ప్రణీతి కాకినాడ నుండి ఇక్కడకు వచ్చారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దశలో తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కమిషనర్ పదే పదే చెప్పినప్పటికీ లీల అక్కడి నుండి కదలలేదు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఎత్తుకుని జీప్లోకి వెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బయట గేటు ఉన్న వద్ద ఉన్న వైకాపా కార్యకర్తలు జీపును సైతం అడ్డుకుని నినాదాలు చేశారు. వారిని తప్పించి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ప్రజల గురించి మీరు ప్రజాప్రతినిధులుగా మీరు మాట్లాడుతున్నారు. మా ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్స్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు కానీ వాళ్ళు కూడా ఈ పని మీదే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఆల్రెడీ నేను చాలా సార్లు లెటర్లు రాశాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 9 రైస్ మిల్లుల్ని వైజాగ్ కి పిలిపించారు. వైజాగ్ పిలిపించేసి వాళ్ళకి ఏదో దాంట్లో కూడా ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి మీరు కాదు ప్రజాప్రతినిధులు అందరూ ఏకదాటి మీద ఉన్నారు కాబట్టి దీని మీద ఒక సొల్యూషన్ కోసం ఆలోచన చేస్తాను. తప్పు సార్ నేను మాట్లాడేది, మీరు చేస్తారు అవుతావో చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇది డిపార్ట్మెంట్ లేకుండానే కొన్ని ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు మనం ఏదో నాక్ చేయడం లేదా సీన్ చేస్తాం, అదే చేస్తాం, దాని ప్రకారం వెళ్తాం. మా డిపార్ట్మెంట్ చేయాలి, పోలీసులు చేయాలి, చెప్పండి.
ఎలా వస్తే ఆడ ఉంటాడు మళ్ళీ అందరూ ఆయన వెనకాల తయారవుతారు.